హలో హాయ్ ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన చికెన్ బిర్యానీ తయారయ్యే విధానం చూద్దామా. దానికి కావలసిన పదార్థాలు 1/2 కిలో చికెన్. చికెన్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ముందుగా 1 స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా, 1 స్పూన్ కారం, మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ కర్డ్ కొంచెం ఎక్కువైతేనే బిర్యానీ చికెన్కి బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ లెమన్, 2 టేబుల్ స్పూన్స్ మొత్తం అన్నీ కూడాను చికెన్కి పట్టేటట్టు కలుపుకొని పెట్టుకుందాం. తర్వాత చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్నామా. బ్రౌన్ ఆనియన్స్, 1 ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా పెట్టుకున్నాం. ఇప్పుడు దానికి కావాల్సింది 1/2 కిలో బాస్మతి రైస్, 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ అయితే చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేసుకొని 1-30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం ముందుగా రైస్ని బాయిల్ చేసుకుందాం. దాంట్లో సాల్ట్, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ రెండు కలిపి పెట్టుకున్నాక ఇది కొంచెం 1/2 బాయిల్ అయిన తర్వాత మనం ముందు బిర్యానీ మసాలాలు అన్నీ కూడాను మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రైస్ కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు రైస్ అనేది 70% బాయిల్ అయినంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఘీ ఆప్షనల్, మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిర్యానీకి చూద్దాం. చికెన్ని మనం 1/2 బాయిల్ చేసుకుందాం, 50% బాయిల్ చేసుకుందాం. దానికి కావాల్సింది ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేద్దాం. మొత్తం చికెన్ అంతా కూడా 1 పీస్ అలా పెట్టుకుందాం. చికెన్ అనేది 50% బాయిల్ చేసుకున్నాం అనుకో, ముందుగానే చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అవుతుంటాయి. ఇప్పుడు దీనిని ఇలా సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ ఎలా చూడండి కుక్ అవుతుందో, కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. చూసారా, 1/2 బాయిల్ అయింది 50%. ఇప్పుడు ఇందులో జీడిపప్పు అనేది ఆప్షనల్. చూసారా, 50% చికెన్ అనేది కుక్ అయ్యింది, పీస్ బాగా ఉడుకుతుంది, మసాలా మనం అన్నీ పెట్టుకున్నాం కదా అది కూడా చికెన్లో బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ అనేది చూడండి, 70% బాయిల్ అయిన రైస్ని తీసుకొచ్చి లేయర్లుగా వేసుకుందాం. లేయర్లు ఫస్ట్ 1 లేయర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొంచెం లైట్గా వేసుకుందాం. నెక్స్ట్
మిగిలిన రైస్ను కూడా వేసుకుందాం. తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా మిగతా రైస్ను కూడా పై లేయర్గా వేసుకుందాం. సరే, లాస్ట్లో పైన 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకుంటే, ఈ ఘీ అనే ఘీ వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో సాఫ్రాన్ కలర్ కూడా వేసుకుంటే బిర్యానీకి కొంచెం కలర్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాక, బరువుగా ఉన్న లిడ్ పెట్టుకున్నాక, ముందుగా గోధుమ పిండిని మనం కలిపెట్టుకొని బయట ఆవిరి బయటికి పోకుండా కలిపెట్టుకుందాం. 1-30 మినిట్స్ ఉంచినాక తర్వాత తీస్తే చూసారా, చికెన్ అనేది బిర్యానీకి ఎంత బాగా పట్టిందో విడివిడిగా వస్తుంది. చూసారా ఎంత రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా విడివిడిగా, అసలు చికెన్ కూడా బాగా కుక్ అయ్యింది.